रोजु एसी वारिकन्ना पार्लमेंटुलो शीतकाल पार्लमेंट समावेशालो बीजेपी प्रभुत्वं पार्लमेंटुलो एंटने तक्षणमे मल्ली पार्लमेंटुलो माट्लाडी एसी वारिकन्ना एंटने चेयालनि चेप्पि मेमु एसी उपकुल तरपुन कोरुतुन्नामु एंदुकंटे बीजेपी प्रभुत्वं वच्चिन तर्वात 100 రోజులు చేస్తన్న ప్రభుత్వం ఇప్పటికి 7 సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు ఈ యొక్క వరికన చేయలేదు ఈ వరికన తోటి ఎస్సీలో ఉన్న 57 కులాలు ఈ యొక్క వరికనలో న్యాయం దొరుకుతుందని చెప్పు కోరుతూ ఉన్నాం అదే విధంగా ఈ యొక్క రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారు మరి ఈ యొక్క పార్లమెంట్ ఎంపీలను తీసుకెళ్లి పార్లమెంట్ లో లేవనెత్తాలని చెప్పి తెలియజేస్తున్నాము ఈ యొక్క వరికన ఇప్పుడే కాదు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1965వ సంవత్సరంలో लाल बहदूर शास्त्री गारु लोकुरु कमीशन बेट्टी एस्सी को अन्यायं जरुगुतुंदी रेंडु कुलालु मात्रमे ओकटि रेंडु कुलालु मात्रमे तीसुकुंटुन्नारु ततिम कुलालु अयितलेदु अनि आ रोजे लोकुरु कमीशन लो 65 लो पेट्टारु कमीशन लो अप्पटि नुंचि इप्पटिदाका उषा मीद कमीशन वच्चिंदि अंदुलो कूडा कमीशन लो एस्सीलकु अन्यायं जरुगुतुंदि उपकुलालकु कावालनि चेप्पि अंदुलो पेट्टारु तर्वात अंत मुंदु राम एंटिया मन चंद्रबाबु नायडु पीरियड लो मरि रामचंद्रराव कमीशन लो अंदुलो कूडा पेट्टारु కానీ అన్ని ఏవి పెట్టినా ఈ కమిషన్ లో ఎస్సీ లో ఉన్న కొన్ని కులాలకు అన్యాయం జరుగుతున్నారు చాలా వెనుకబడుతున్నారు తప్పనిసరిగా వీళ్ళకు ఎస్సీ వర్గం చేయాలని చెప్పేసి మరి కమిషన్ చెప్తూ ఉంటే ఇప్పటిదాకా బీజేపీ ప్రభుత్వం వచ్చి 7 సంవత్సరాలైనా ఇంతవరకు చేయలేదు ఎందుకని ప్రశ్నిస్తున్నాం ఈ యొక్క వరికన్న ఒక్కలే కాదు అన్ని కులాలు బాగుపడాలంటే 59 ఎస్సీ ఉపకులాలు బాగుపడతాయి అందులో వెనుకబడ్డ కులాలు బేడబుల జంగం మాస్టి సింధు బైండ్ల గోసంగి ఒలిదాసరి మోచి సమగరమోచి డెక్కలి మాలదంగ మాలమాస్టి మాలసన్యాసి మరి డెక్క ఆ మాన్గర్ ఇలాంటి కులాలు 57 కులాలు ఉన్నాయి ఈ 57 కులాలకు చాలా అన్యాయమైపోతున్నాము చాలా వెనుకబడుతున్నాము ఈ రోజు కూడా మా ఎసి ఉపకులాలు ఈ రోజు కూడా సంచారం చేస్తున్నారు ఉండడానికి ఇల్లు లేదు తినడానికి చేసుకోవడం వ్యాపారం లేదు ఉద్యోగాలు లేవు మరి 15% ఎసి వరికన్న ఎసి రిజర్వేషన్ ఎసిలకు 15% ఇస్తే ఎసి 15% మా ఎసి ఉపకులాలకు ఎస్సీ ఉపకులాలకు మాత్రమే అందడం లేదు ఒకటో రెండు కులాలు చేరుతున్నాయి ఆనాడు కూడా కొన్ని కులాలే ఉన్నాయని చెప్పేసి ఆనాడు లోకరు కమిషనర్కు చెప్పారు ఈ మధ్యన కమిషన్ వచ్చినప్పుడు కూడా కమిషన్ కూడా అవే దొరుకుతున్నాయి మేము ఒకటి చెప్తున్నాము ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వము మరి కిషన్ రెడ్డి గారు మన రాష్ట్రం నుంచి మినిస్టర్ ఉన్నారు కాబట్టి ఆయన చొరవ తీసుకొని వెంటనే పార్లమెంటులో మాట్లాడిపియాలి వెంటనే ఉపకులాలకు న్యాయం దొరుకుతుంది లేకుంటే 57 కులాలు ఇంకా అణగారిపోతాయి ఇంకా భూలోకం ఇంకా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఎంటనే చేయాలని చెప్పి మీ తెలంగాణ ఎస్సీ ఉపకుల రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఉపకుల తరపున కోరుచున్నాం గత 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ ఉద్యమం అయితుందో నడుస్తుంది ఎస్సీలలోని 59-60 ఉపకులాలు ఉన్నాయి కేవలం రెండు ప్రధాన కులాలే రిజర్వేషన్ల యొక్క ఫలితాలను అనుభవిస్తూ ఈరోజు సమాజంలోకి ముందుకు పోతున్నాయి మిగతా 57 కులాలు మాత్రం ఎక్కడ వేసిన వాళ్ళ పరిస్థితి చాలా దీనస్థితిలో ఉన్నది 70-80 సంవత్సరాల స్వాతంత్రం అనంతరం కూడా ఈరోజు వారి బతుకుల్లో మార్పు లేదు అంబేద్కర్ కోరుకున్నది ఏంటంటే అంబేద్కర్ కోరుకున్న రిజర్వేషన్ల ద్వారా అన్ని ఎస్సీ ఉపకులాలు ఎస్సీలో ఉన్న అన్ని ఉపకులాలు బాగుపడాలని ఆయన కోరుకొని రిజర్వేషన్ను ప్రవేశపెట్టాడు కానీ జరుగుతున్నది వేరు దానికి అనుగుణంగా వర్గీకరణ ఉద్యమం 30 సంవత్సరాల నుంచి నడుస్తుంది సుదీర్ఘంగా 1994 నుంచి ఇప్పటి వరకు సుదీర్ఘ పోరాటం చేస్తున్నాం ఎస్సీలో ఉండే 59 కులాలు అలపేరుగానే పోరాటం చేస్తున్నాం మళ్ళీ అక్కడి నుంచి జేఎస్సీ కమిషనర్ చేసినప్పుడు ఉషాంబెర కమిషనర్ గారు ఇక్కడ వచ్చి జనాభా ప్రాతిపాదిక ప్రకారం ఉండే కులాలని అంతా సర్వే చేసినప్పుడు 2006లో మళ్ళీ ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎస్సీలలో ఉండే 59 కులాలకు సమన్వయం కావాలంటే రాజధికారము గవర్నమెంట్ చూస్తున్న సంక్షేమ పథకాలు సమాన హక్కు కావాలంటే ప్రభుత్వం చూస్తున్న ఏమైనా పథకాలు సమాన హక్కు కావాలంటే ఏబిసిడి వర్గీకరణ కావాలనే డిమాండ్ తోటి ఆ లక్ష్యంతో ఈరోజు సుదీర్ఘంగా మరి 94 నుంచి ఇప్పటి వరకు కూడా అలపేరుగానే పోరాటం చేస్తున్నాం ఎస్సీలో ఉండే 59 కులాలలో మళ్ళీ రెండు కులాలే లబ్ధి పొందుతున్నాయి రాజధికారము సంక్షేమ పథకాలు రాజధికారం పొంది ఆర్థికంగా సంక్షేమంగా అభివృద్ధి చెందుతున్నాయి కాబట్టి మాకు వెనకబడతనం ఉన్న కులాలకు ఈరోజు రాజ్యాంగ నిర్మత అయినటువంటి మా దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కులని మళ్ళీ మాకు స్వేచ్ఛ లేకుండా స్వతంత్రం లేకుండా ఇప్పటికీ దీనస్థితిలో మళ్ళీ మాకు అగ్రవర్ణాల నుంచి కాదు మాకు పోటీ ఉండే కులాలు ఏవైతే మా మీద పోటీగా ఉంటాయో ఆ కులాల మీదనే మేము ఈరోజు సమా
సమమేంగా న్యాయం కావాలని పోరాటం చేస్తున్నాం కాబట్టి ఇప్పుడుండే బీజేపీ ప్రభుత్వం నరేంద్ర గారు మోడీ ఒకనే కోరుతుంటాం అయ్యా ఈ రోజు పాలక వర్గంలో మీరు ఉండరు కాబట్టి మళ్ళీ ఖచ్చితంగా మీరు ఈ శీతాకాల సమావేశంలో పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణ బిల్లును పెట్టి తక్షణమే మళ్ళీ మా డిమాండ్ సాధారణమైన డిమాండ్ మళ్ళీ తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి గారు మళ్ళీ సహాయ మంత్రి కాకుండా కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు కాబట్టి కిషన్ రెడ్డి గారికి ఇక్కడ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం అయ్యా మేము ఓరది మాకు పదవులు కావాలి ఎమ్మెల్యే సీటు మినిస్టర్ సీటు కావాలి కాదు ఏబీసీడీ వర్గీకరణ చేసి అట్టన స్థానం ఉంటే ఎస్సీ 57 కులాలకు సమానమైన న్యాయం జరగాలని డిమాండ్ తోటి ఈ రోజు ఇక్కడ ట్యాంకి బండ దగ్గర మారినికి దండలేసి మళ్ళీ ఉపకులాల మొత్తం వచ్చి కూడా ఇక్కడ నిరసన జరుపుతున్నాం ఈ నిరసనతో పాటు మాకి సమావేశంలో రేపు చలో ఢిల్లీ కార్యక్రమాలలో వేలాది మంది లక్షలాది మందిపై మళ్ళీ జంతర మంతర దీక్ష కూర్చుంటాం ఈ సమావేశంలో పార్లమెంట్ సమావేశంలో ఖచ్చితంగా మాకు న్యాయమైన కోరిక కావాలి చట్టబద్ధంగా న్యాయబద్ధం కావాలి అదేవిధంగా బీజేపీ ప్రభుత్వాన్ని మెడలు వంచి మళ్ళీ ఈ రోజు నువ్వు ఈ సమావేశంలో పార్లమెంట్ బిల్లు పెట్టకుంటే వచ్చే పరిస్థితుల్లో ఖచ్చితంగా నీకు ఓటమి పాలు చేస్తామని చెప్పి కూడా మేము హెచ్చరిక చేస్తున్నాం నిన్ను అడుక్కోవడం కాదు మా హక్కుని మాకు ఇవ్వాలి నువ్వు ఖచ్చితంగా అధికారంలో ఉండవు కాబట్టి మరి ఈ సమావేశంలో చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఉంది అందరికీ జైబీ నలుగురు జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర మందకృష్ణ మాదేవ్ గారికి మద్దతు తెలుపుతూ మా ఎస్సీ ఉపకులాలు 57 ఉపకులాల తరఫున మేమందరం దీక్ష చేస్తున్నాం మనకు ఎస్సీ ఏబీసీ వర్గీకరణ జరగాలి మన ఎనకబడిన మా 57 కులాలలో మా వాళ్ళు చాలా వెనకబడి ఉన్నారు మన సోదల కులాలైన మాదిగలు మాలలు మాత్రమే రిజర్వేషన్లో పొందుతున్నారు ఏబీసీడీ వర్గీకరణ జరిగితే అందరికీ న్యాయం జరుగుతుంది మేమందరం ఐక్యంగా పోరాడతాం రేపు పొద్దుగల పార్లమెంట్లో మీరు ఇది ఏంటంటే పార్లమెంట్లో ఈ బిల్లు పెట్టి ఎస్సీ వర్గీకరణకు మాకు న్యాయం చేయాలని ఆ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము ప్రభుత్వం కూడా మా మీద దయ చూపించి ఎందుకంటే మా హక్కు మేము మా అడుగుతున్నాం కానీ మేమెవరు ఏం అదే అది చేస్తలేము దయచేసి ప్రభుత్వాలు ఎన్ని మారినా కానీ జాతరలు మార్చని పరిస్థితుల్లో ఏర్పడ్డాయి ఈరోజు జరుగుతున్న మన ఎస్సీ వర్గీకరణని వెంటనే ముఖ్యమంత్రి అలాగే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని ఆయన ఓకే అంటేనే ఓకే లేకుంటే మేము ఢిల్లీ వెళ్ళి పార్లమెంటు లేపల పార్లమెంట్లో దద్దరి లేలా భారీ ఎత్తున ధర్నా చేసి ప్రధానమంత్రి అమిత్ షాను ఒప్పించి మా ఎస్సీ వర్గీకరణని 100% మేము విజయవంతం చేశామని అలాగే మా పెద్దలు అన్న జేసీ చైర్మన్ చింతల రాజలింగమ్మ గారు చెప్పినట్టు పార్లమెంట్ ఈడ ఒంగకపోతే కేసీఆర్ ఒంగకపోతే ఢిల్లీలో పార్లమెంట్లో మోడీ అమిత్ షా కిషన్ రెడ్డితోని మెడలు వంచి మా ఎస్సీ వర్గీకరణ విజయవంతం చేసుకుంటామని నేను నా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను సమగ్రమ కుల సంఘం ఒక ప్రధాన కార్యదర్శిగా నా బాధ్యతగా మరియు చింతల రాజలింగం అన్న ఓసీ ఉపకాలాల అధ్యక్షులు మరియు గౌరవ అధ్యక్షులు గౌరవనీయులు మన చంద్రగిరి రాజమౌళి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవడము ఎస్సీ వర్గీకరణ గురించి ఎంత మనకు మా యొక్క ఎస్సీలకు ఎంత అవసరమో అనాదిగా మేము కొట్లాడుతూనే ఉన్నాము ఎన్నో ఎన్నో విధాలుగా మేము చేసే మా యొక్క ఈ ఉద్యమాలకు ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం కానీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అయినా మాకు న్యాయం చేసి మా యొక్క భవిష్యత్తుకు ఒక అంబేద్కర్ గారు ఆశయించిన ఒక పునాదులు చదువు విద్య పరంగా ఎదిగేలా మాకు కూడా ఒక న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ త్వరలో ఎస్సీ వర్గీకరణ చేసి మాకు న్యాయం చేసే దిశగా ప్రయత్నించాలని అందరికీ కోరుకుంటున్నాం జై భీం ఎస్సీ ఉపకులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ వర్గీకరణ ధర్నాకు చింతల రాజలింగం వారి అధ్యక్షతన జరిగేటువంటి ఈ సమావేశానికి ముఖ్యులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ 1965లోనే ఒక చట్టం చేయబడ్డది వర్గీకరణ దిశగా ఈ యొక్క కమిటీలన్నీ కూడా ప్రయాణం చేయాల్సిన దిశానిర్దేశం అప్పట్లోనే లాల్ బహదూర్ శాస్త్రి గారి నేతృత్వంలో దీనికి అంకురార్పణ జరిగింది లోకూర్ కమిషన్ పరిధిలోకి తీసుకొని అంటే ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా వర్గీకరణ అనేది జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ అమలైతే ఎస్సీ ఉపకులాల్లో ఉన్నటువంటి 57 ఉపకులాలు ఏదైతే మాలమాదిక కాకుండా మా ఉపకులాలకు చట్టబద్ధంగా మా హక్కుల సాధనకే మేము ఉద్యమిస్తున్నాము నేటి ఈ తరుణంలో మాకు అండగా ఉన్నటువంటి రాజలింగం గారి నేతృత్వంలో మేమందరం కూడా ప్రయాణం చేయడానికి కంకణబద్ధులమై నిష్పక్షపాతంగా ఎస్సీల ఐక్యవేదిక ద్వారా మేమందరం కూడా మా ముక్తకంఠంతో ఈ వర్గీకరణని మేము అమలు చేయాలన్న దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాము ఏదైతే
తమిళనాడులో అమలు పరుస్తున్నటువంటి 18% రిజర్వేషన్ ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు పరిచే విధంగా ప్రభుత్వం మెడల్ వంచి మేము అది సాధించుకునే దిశగా ఈ ఉద్యమాన్ని నడుపుతున్నామని తెలిపి ఏదైతే పంజాబ్ రాష్ట్రంలో చమర్లు వాల్మీకుల మధ్య జరిగినటువంటి ఘర్షణ వాతావరణాన్ని ఇక్కడ కూడా సృష్టించే విధంగా ప్రభుత్వాలు ప్రయత్నించవద్దని చెప్పేసి మాలో ఉన్నటువంటి ఈ ఐక్యతని ఇంకా కూడా మేము పెంపొందించుకొని మాలో ఎటువంటి భేషజాలు లేకుండా అందరం కూడా కలిసికట్టుగా ప్రయాణం చేసి ఈ వర్గీకరణను ABCD ద్వారా ఏ జాతికి రావాల్సినటువంటి ఫలాలను ఆ రకంగా దక్కే విధంగా మేము ఈ పోరాటం కొనసాగిస్తున్నాం. అంబేద్కర్ ఆశయ స్ఫూర్తికి ఏమాత్రం విరుద్ధంగా పోకుండా ప్రతిదీ కూడా అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరడం జరుగుతుంది. ధన్యవాదాలు.